అంటే మంచి మైల్ స్టోన్ వ్యవహారమే కాబట్టి ఆయనతోనే షేర్ చేసుకుందాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. రఘురామరాజు గారు అభినందనలు, 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. అన్న మాటల్లో బుద్ధిజీవులు అన్నారు, ఆ పదం చాలా బాగుంది. బుద్ధిజీవులు అంటే ఏం లేదు, కొంచెం ఆలోచించగలిగేవాళ్ళు అంతే, మీకు తెలియదు కాదు. సో ఈ పరిస్థితుల్లో సక్సెస్ఫుల్గా 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు మా తరపు నుంచి. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అద్భుత గడియల్ని? అంటే సక్సెస్ఫుల్గా అన్న పదం మినహాయిస్తే 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు అన్నది నిజం. అది సక్సెస్ఫుల్లా కాదా అన్నది మరి అనుమానాలు అయితే మా బస్సు యాత్ర తర్వాత రేకెత్తుతున్నాయి. డెఫినెట్ గా మరి ఆ బస్సు యాత్రకి జనం కూడా తుస్తి యాత్రగా నామకరణం చేశారు. మరి శ్రీకాకుళంలో మొదలైన రోజు అక్కడ ఏదో వర్షం తోటి అవాంతరం వచ్చింది అనుకుంటే అసలు రాజమండ్రిలో అయితే అసలు ఉండుకోవడం ఎవడో దొరకలేదు, అసలు జనాలు లేరు, బస్సులు 300 బస్సులు పంపితే ఎన్నో బస్సులు ఖాళీగా వచ్చినాయి. అసలు సొమ్ము ఇచ్చినా బాటిల్ ఇచ్చినా బిర్యానీ ఇస్తానన్నా అసలు బస్సులు ఎక్కడానికే చాలా మంది ముందుకు రావట్లేదు. ఏదో కాస్త మంది వచ్చారు అనుకుంటే వాళ్ళు కూడా ఆ పారిపోవటం, మరి ఇవన్నీ చూసి ఇంకా మళ్ళీ డేరాలేసి ఇవన్నీ పెడితే కొంచెం దొరికేస్తున్నారా బాబు అని చెప్పి అక్కడికి రోడ్ల మీదే పెట్టి ప్రక్రియ స్టార్ట్ చేశారు. అయినప్పటికీ విజయవాడలో జనం లేరు. అస్తకొస్తా చిలకలూరిపేటలో ఆ మంత్రి గారు చొరవ కావచ్చు, ఏదైనా అక్కడ వరకు ఏదైనా 2-3 వేల మంది రోడ్డు మీద జనం ఉన్నారు అక్కడ వరకు. అంటే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే దాని వరకు సక్సెస్ అనొచ్చు. ఆ తర్వాత మా పార్టీకి కంచుకోటలో ఉన్న కర్నూలులో నంద్యాలలో అనంతపూర్ ఇటువంటి చోట్ల అసలు బొత్తిగా ఖాళీ కుర్చీలు రికార్డింగ్ డ్యాన్సింగ్ చేసిన జనం రాని పరిస్థితి. మరి ఇదంతా చూస్తే మీరన్న సక్సెస్ఫుల్ అన్న పదం 3 ఏళ్ళు కంప్లీట్ అయిన మాట నిజమే, ఎందుకంటే రోజులు గడుస్తాయి కాబట్టి 5 ఏళ్ళు ఉంటాం కాబట్టి గడవటమా అది సక్సెస్ఫుల్లా. అంటే ఈ సక్సెస్ అనేది ఈ ఊరేగిన 17 మంది మంత్రులకైనా మరి నిజంగా జనం సక్సెస్ అయ్యారా, మరి ఈ పరీక్షలో మా పార్టీ సక్సెస్ అయిందా అని ఆలోచిస్తే మటుకు మరి కొంచెం అనుమానం ఉన్నమాట అయితే వాస్తవం. మరి నాకైతే ఆనందంగా అయితే లేదండి, ఎందుకంటే ఒక పక్క ప్రతిపక్షాల సభ మరి ఏదో 30 వేల మంది వస్తారు అని వారే తక్కువ ఊహించుకుని ఏదో చిన్న గ్రౌండ్లో చిన్న స్టేడియంలో 20 వేల మంది కన్నా పట్టణ స్టేడియంలో పెట్టుకుంటానంటే ఇప్పుడు వెనకడికో సామెత ఉంది, ఏదో లేపు తన్నించుకున్నాడు రా బాబుని. ఆ చిన్న దాంట్లో పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఏం జనం అసలు గుండెలు అవిసిపోయేలా ఉంది. అసలు ఆ జనాన్ని చూస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్ని రెట్లు జనం. సార్, నేను డిబేట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి 3 సంవత్సరాల పరిపాలన మీద అండి, మహానాడు మీద కాదండి. మీరు మహానాడు గురించి చెప్తారు ఏంటండి? అక్కడికే వస్తున్నా నేను, ఎందుకంటే మీరు ఆనందంగా అన్న మాటకి ఆనందం ఎలా ఉంటుందండి? అలాంటి సభలో మా సభకు జనం రాకుండా మా ప్రతిపక్షం సభకి అంత జనాలు